నిజంగా క్షమించుట అంటే ఏంటి? చాలామంది ఏంటంటే ఈ క్షమించే విషయంలో కూడా నిజంగా క్షమించరు. క్షమించమని నన్ను అడిగామనుకోండి, ఆ క్షమించాము వెళ్ళిపో, కానీ తన హృదయంలో బాధ అనేది అదే విధంగా ఉంటుంది. అంటే క్షమించమని అడిగినప్పుడు ఆ క్షమించను పో, అది క్షమించినట్టు అవుతుందా? నిజంగా ప్రియులారా, మనం చూసినప్పుడు క్షమాపణ అంటే వేరు వేరు వ్యక్తుల మధ్య జరిగేది. ఒక స్నేహితుడి మధ్య మరొక స్నేహితుడు కావచ్చు, మరి ముఖ్యంగా భార్య భర్తకి మధ్యలో ఉన్నటువంటి విషయం కావచ్చు. ఇంకా మనం చూసినప్పుడు ఇలా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేదాన్నే ఏమంటూ ఉంటారంటే క్షమాపణ, క్షమాగుణం, క్షమించడం అనే పదాలు వాడుతూ ఉంటారు. ఒక సహోదరుడు వచ్చి ఒక సహోదరుణ్ణి, నన్ను క్షమించు బ్రదర్ అని చెప్పాడు అనుకోండి, మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను బ్రదర్, నిన్ను క్షమిస్తున్నాను పో అని చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారా? నిజంగా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ హృదయంలో నుంచి ఆ క్షమాగుణం అనేది రావడం లేదు. క్షమించడం అనేది ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి ప్రియులారా. అయితే సాధారణంగా మనం దీన్ని చెప్పొచ్చు ఆగ్రహం మరియు కోపము వీటన్నిటిని కూడా విడిచిపెట్టడానికే క్షమాపణ అనేది. ఒక మనిషి మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని పూర్తిగా విడిచిపెట్టగలగాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని దాన్ని కూడా విడిచిపెట్టక మరలా ఏం చేయకూడదు, మన హృదయంలోకి తెచ్చుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే గుడ్డివారికి గుడ్డివారు త్రోవ చూపిన ఎడల ఇద్దరు గుంటలో పడుదురు కదా, గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపిన ఎడల ఇద్దరు గుంటలో పడుదురు కదా. అయితే నువ్వేం చేయాలి? ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి క్షమించు అని అడిగిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే ప్రియులారా, హృదయపూర్వకంగా క్షమించగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచాన్ని హృదయపూర్వకంగా క్షమించకపోతే మన పరిస్థితి ఏమైండేది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర దేవునిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రపంచాన్ని చూశాడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకు వాళ్ళు కరలేమనని యెహోవా ఆకాశమునుండి నరులను పరిశీలించను. ఏం చేశాడు? వివేకం కలిగినటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారా అని దేవుడు ఏం చేశాడు? పరిశీలన చేశాడు. పిల్లలు అయితే ఏమైపోయారు? అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు, పాపము చేసి దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. ఈ దేవునికి దూరం అయిపోయినటువంటి ఈ మనుషులందరినీ ఇప్పుడు దేవునికి దగ్గర చేయాలి. ఏం చేయాలి? దేవునికి దగ్గర చేయాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కుమారునితో మాట్లాడలేదా? మాట్లాడాడా మాట్లాడలేరా? మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా నానా, ఇదిగో మనస్వరూపం మందు మన పౌలుకు చొప్పున మనుషులను చేశాం. ఈ మనుషులందరూ కూడా పాపము చేసి మనకు దూరం అయిపోయారు. వీళ్ళని దూరం అవడం అనేది మన చిత్తం కాదు. వీళ్ళందరిని మన దగ్గరకు మరలా తీసుకురావాలి. తీసుకురావాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు భూమి మీద ఎవ్వరూ లేరు. కానీ ఆ పరిశుద్ధుడు ఎవడంటే నువ్వే. నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. మరి నేను వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి వాళ్ళందరిని క్షమించి ప్రాణం పెట్టాలి. ఎవరిని? ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరిని కూడా క్షమించి నీ ప్రాణం అక్కడ పెట్టాలి. నీ పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చాలి. నీ శరీరాన్ని అక్కడ సమర్పించుకోవాలి అని చెప్పినప్పుడు నాకు కుదరదు అని చెప్పాడా? నా వల్ల కాదు ఇది, నేను ఈ బాధ పడలేను, నేనెందుకు పాపం చేసింది వాళ్ళు అయితే నేనెందుకు చనిపోవాలి? పాపం చేసి అనుభవిస్తున్నారు నరకానికి వెళ్ళనీలే అనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఈనాడు మనము కూడా పిల్లరు. ఆయన ఏ విధంగా అయితే క్షమించగలిగాడో మనము కూడా నిజంగా క్షమించాలి ప్రిల్లారు, నిజంగా క్షమించాలి. ఒక లేఖన భాగాన్ని చూసి మనం కొంచెం ముందుకెళ్దాం. ఎపిసిలకు రాసిన పత్రిక 4:32 చూద్దాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. ఒకరిని ఎడల ఒకడు కరుణా హృదులై క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. నిజంగా క్షమించడండి. ఇదే ప్రిలర్ నిజంగా క్షమించడం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా క్షమించాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ ఏ విధంగా రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. వచ్చి తండ్రి వీరు ఏమి చేయిచున్నారు వెరుగురు కనుక వీరిని ఏం చెయ్యి, మరలా తండ్రికే ప్రార్థన చేస్తాడు పిల్లలు. అయితే మనము కూడా ఒకరిని ఒకరము కరుణా హృదయము గలవారమైనట్టుగా క్షమించాలి పిల్లలు. ఈనాడు క్షమించండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అలా తలకాయ ఊపుతూ ఉంటారు. అంటే అర్థమేంటి, నిజంగా శ్రమించడం లేదు, నిజంగా ఆ క్షమాగుణం అనేది హృదయముల నుంచి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనల్ని క్షమించాడో అలాంటి క్షమాగుణం ఇలా రావడం లేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఒకరిని ఎడల ఒకరు కరుణా హృదులై. ఇంకా దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి. మీరు క్షమించేది పెద్ద గొప్ప ఏం కాదు, మీరు క్షమించేది పెద్ద విషయమేం కాదు ఇక్కడ. ఎందుకంటే మీకన్నా ముందు ప్రపంచ మానవాళ్ళని పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు క్షమించాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అందరిని కూడా ఏం చేశాడు, విడిపించాడు. ఈనాడు మనము కూడా పిల్లరు ఒకరి ఎడల ఒకరు, ఒకరి ఎడల ఒకరు కరుణాహృదువులై, కరుణాహృదువులై ఏం చేయాలి, క్షమించగలగాలి పిల్లర. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 31వ వచనం చెప్తున్నాడు ఏ విషయాలలో క్షమించాలి. ఇక్కడ కూడా మరలా ప్రశ్న రావచ్చు, క్షమించడం అంటే క్షమించేసాను కదా, ఏ విషయాలు చేసినటువంటి వారి పట్ల మనం క్షమించాలి. 31వ వచనం, సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వేటినేటిని విసర్జించాలి, సమస్తమైనటువంటి ద్వేషము మొదటిది, రెండవది కోపము, మూడవది క్రోధము, నాలుగవది అల్లరి, ఐదవది దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడని ఆరోగ్యంగా మనకు తెలియజేస్తున్నాడు పిల్ల. వీటన్నిటి విషయాలలో మనం ఏం చేయాలి, విసర్జించి మన సహోదరి సహోదరులను మనము క్షమించగలగాలి పిల్లలు. ఈనాడు మనము నిజంగా క్షమించుట అంటే ఏంటి, నిజంగా క్షమించడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మనల్ని క్షమించాడో ఆ విధంగా మనము నిజంగా క్షమించగలగాలి. ఆ విధంగా క్షమించి మనం ఏం చేయాలి, ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై ఉండగలగాలి పిల్లరా. మరి ముఖ్యంగా ఒక సహోదరి పట్ల నువ్వు తప్పు చేసావా, ఒక సహోదరుడి పట్ల నువ్వు తప్పు చేసావా, హృదయపూర్వకంగా క్షమించగలగాలి. ఊరకు కాదు, ఎట హృదయపూర్వకంగా క్షమించి వారిని ఏం చేయాలి, నీ సహోదరునిగా హత్తుకోవాలి. అది నిజమైనటువంటి క్షమించడం అంటే పిల్లరా. ఈనాడు క్షమిస్తున్నాము అంటున్నారు కానీ హృదయపూర్వకంగా క్షమించలేకపోతున్నారు. మరలా ఓ ఒక సహోదరుడు వచ్చి క్షమించండి అని అడిగాడు అనుకోండి, ఇంకొక సహోదరుడు ఏమంటుంటాడంటే క్షమించేశానండి. మరలా ఉదయాన్నే ఎలా ఉండాలి, వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండాలా లేదా, ఇతను వెళ్ళి ప్రేమగా ఉండటానికి వెళ్ళినా కూడా ఆయన క్షమించారని చెప్పినటువంటి ఎదుటి వ్యక్తి ఏమవుతున్నాడంటే ఆయన మరలా ఆ ఫ్రెండ్షిప్ అనేది రావడం లేదు, ముఖాముఖిగా చూసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి, హృదయపూర్వకంగా క్షమించలేకపోతున్నారు. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు పిల్లలు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తు, మన కోసం త్యాగం చేసినటువంటి ఆ క్రీస్తు ప్రభువారు, ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే పిల్లరా, ఈ ప్రపంచాన్ని క్షమించి ప్రాణం పెట్టాడు కాబట్టి మనము కూడా మన సహోదరి సహోదరుల పట్ల నిజంగా నిజమైనటువంటి ప్రేమతో మనము క్షమించి మనమంతా కూడా ఒక ఐక్యత కలిగి ఈ భూమి మీద జీవిస్తూ ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.